నమస్తే వృష్టికి రాశికి సంబంధించిన టారో ప్రొడిక్షన్స్ చూద్దాము ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి అక్టోబర్ పదహారో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి వృష్టిక రాశికి సంబంధించి డెసిషన్ మేకింగ్ లో క్రాస్ రోడ్లో ఉంటారు విపరీతమైన స్ట్రెస్ తీసుకుంటారు ఈ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏం డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు అది మరీ ముఖ్యంగా రిలేటెడ్ టు రిలేషన్షిప్ అనమాట అంత ఓవర్ థింకింగ్ చేయాల్సిన అవసరం లేదు మీ లైఫ్లో మీరు ఎప్పటి నుంచో నాకంటూ ఒక పర్సన్ ఉండాలి లైఫ్లో నన్ను అర్థం చేసుకునే పర్సన్ లేకపోతే ఒకప్పుడు నాతో ఉన్నంత హ్యాపీగా ఎఫెక్షన్గా లవబుల్గా నా హస్బెండ్ కానీ నా వైఫ్ కానీ ఇదివరకు ఇట్లా నాతో ఉండట్లేదు ఏదో ఎక్కడో మిస్బ్యాలెన్స్ అవుతుంది డిఫరెన్సెస్ వచ్చాయి ఒకప్పటిలాంటి ఆ లవబుల్ మూమెంట్స్ మా మధ్యలో ఇప్పుడు ఉండట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక కొలిక్ వచ్చి ఒకరికొకరు ఓపెన్ అప్ అయ్యి మీరు దీని నుంచి ఎలా బయటికి రావాలి అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది ఈ మిస్అండర్స్టాండింగ్స్కి ఏంటి రీజను అనే కనుక్కునే ప్రయత్నం చేస్తారు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఒకప్పుడు మీరు మీకు నచ్చిన పర్సన్స్తో అంత హ్యాపీగా వాళ్ళు అది తలుచుకుని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అంతే హ్యాపీగా ఆ పర్సన్తో హ్యాపీగా ఉండే ఛాన్సెస్ అనేవి హైలీ కనిపిస్తున్నాయి పాజిటివ్గా ఉండండి కానీ ఇక్కడ ఒక సూచన ఏంటంటే కనుక మీ ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వెల్ విషెస్ కావచ్చు నైబర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు గుడ్డుగా ఎవరిని నమ్మకండి నమ్మి మీ పర్సనల్స్ని షేర్ చేసుకోవడం మీ బిజినెస్కి సంబంధించిన విషయాలు షేర్ చేసుకోవడం వీళ్ళు మన ఫ్రెండ్సే కదా మన వాళ్ళే కదా అని చెప్పేసి మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని మీరు వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది చేయకండి ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని బ్యాక్ స్టాపింగ్ చేసే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి సెవెన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ స్పాట్స్ సెవెన్ ఆఫ్ స్పాట్స్ అంటే బ్యాక్ స్టాపింగ్ అనమాట మీకు సంబంధించిన విషయాలు అంటే మీరు ఎంతో నమ్మి వీళ్ళ మన మనుషులు మన వాళ్ళే కదా అని చెప్పి మీకు సంబంధించిన మీ పర్సనల్ లైఫ్కి సంబంధించినవి అలాగే మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కూడా మీరు షేర్ చేయడం మీ ముందు ఒకలాగా నటించి వేరే వాళ్ళ ముందు మీ గురించి వేరేలాగా మాట్లాడడం జరిగే విషయాలు కనిపిస్తున్నాయి అన్నెసరీగా మీకు మీరు ఒకరికి మంచి చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా వేరే వాళ్ళు అది నెగిటివ్గా అర్థం చేసుకొని మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసి మిమ్మల్ని ఇన్సల్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి ఆ అవకాశం మాత్రం ఇవ్వద్దు జాగ్రత్తగా ఉండండి వీళ్ళు మన వాళ్ళే కదా అనే ఒపీనియన్ని దయచేసి మీ మైండ్లోంచి తీసేసి కొంతకాలం మాత్రం అందరికీ దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎక్సెప్ట్ యువర్ లవ్ వన్ వన్ ఓకే కొంచెం ఫినాన్షియల్గా గా ఇన్బాలెన్సెస్ కనిపిస్తున్నాయి ఖర్చులు తగ్గించుకోవాలి అండ్ ప్లాన్స్ అయితే బాగా చేసుకుంటారు మనం అన్నెసరీగా చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నామేమో ఇక్కడ నుంచి అయినా సరే మనీకి సంబంధించి ప్రాపర్ ప్లాన్స్ చేసుకోవాలి డబ్బులు చాలా వేస్ట్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడ నుంచి అయినా సేవింగ్స్ చేసుకొని మంచి ప్రాపర్టీ తీసుకోవాలి హౌస్ ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక రియలైజేషన్కి వస్తారు అంతేకాకుండా వృష్టికి రాశికి సంబంధించి మీ చిల్డ్రన్తో కావచ్చు మీ హస్బెండ్తో కావచ్చు ఈ బిజీ లైఫ్లో నేను టైం ఇవ్వలేకపోతున్నాను వాళ్ళతో కలిసి టైం స్పెండ్ చేయలేకపోతున్నాను ఫ్యామిలీకి టైం ఇవ్వాలి మనకి ఎంత కొంతమంది లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఎవరున్నా కానీ ఫ్యామిలీనే మనకి అంతా అని చెప్పి మంచి రియలైజేషన్కి వస్తారు ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళడానికి వాళ్ళని తీసుకొని ఒక ట్రిప్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటారు ఖచ్చితంగా వెళ్తారు మీ మీ టైంని వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేస్తారు వాళ్ళకి ఏం ఇష్టమో అవన్నీ కూడా మీరు కొనివ్వడానికి లేకపోతే ఆ ప్లేసెస్కి తీసుకెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫ్యామిలీని మాత్రం చాలా బాగా అర్థం చేసుకొని వాళ్ళతో ఉండి టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అలాగే మీరు చేసే కొన్ని ప్రాజెక్ట్స్లో మంచి విన్నింగ్ ఉంటుందన్నమాట మీ ప్రాజెక్ట్స్లో కావచ్చు మీ వర్క్లో కావచ్చు మంచి సక్సెస్ రేట్ చూస్తారు అంతేకాకుండా పోలీస్ కోర్ట్ కేసెస్కి సంబంధించి ఇబ్బందులు ఎవరైతే పడుతున్నా కానీ ఆ ఇబ్బందుల నుంచి బయటపడి కోర్టు సమస్యల నుంచి బయటపడే సిచ్యువేషన్స్ అనేవి హైలీ కనిపిస్తున్నాయి ఆల్ ద బెస్ట్ అందరికీ అలాగే ఆడవాళ్ళకి సంబంధించి ప్రెగ్నెన్సీకి సంబంధించిన శుభవార్తలు వింటారు అలాగే సింగిల్గా ఉండే వాళ్ళకి లవ్ ప్రపోజల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది పెళ్ళికన వాళ్ళకు ఈ మ్యారేజ్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది పాస్ట్ జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు యాక్చువల్గా రీడింగ్ చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి పాజిటివ్ వైబ్రేషన్స్తో వైబ్స్తో ముందుకెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్